పెద్ద సినిమాల్లో మన పాటలన్నీ కూడా మనం అంటే ఇంకా వాళ్ళ హీరోలు బ్యానర్స్ వాటి మీద ఆ పాటలన్నీ కూడా ప్రజలకు చేరుతాయి, కానీ చిన్న సినిమాల్లో పాట చేరాలంటే చాలా కష్టం. అందుకోసమే నేను ప్రత్యేకంగా మహేష్ గారు చెప్పగానే ఇందులో మంచి పాట రాశాను. ఆ మంచి పాటను ప్రజలకు చేరవేసే బాధ్యత నాది, రాయడం ఎంత బాధ్యతో చేరవేసేది కూడా నాదే బాధ్యత. కాబట్టి ఇక్కడికి వచ్చి ఆ పాట గురించి రెండు మాటలు మీతో చెప్పాలని వచ్చాను. ఆ పాట పాడి వినిపిస్తాను. అనాథల గురించి. ఎవరు చేసిన పాపము ఈ గాలి దీపాలు, ఎవరు చేసిన ద్రోహము ఈ బాల రూపాలు, ఎంగిలాకుల వేటలు ఈ రంగు వెలసిన పువ్వులు, చెత్త కుప్పల చాటులు నిలువెత్తు గాయాలు. ఎవరు చేసిన పాపము ఈ గాలి దీపాలు, ఎవరు చేసిన ద్రోహము ఈ బాల రూపాలు. అమ్మ తెలియదు నాన్న తెలియదు తెలిసినది అవమానము, కూడు దొరకదు గూడు దొరకదు దొరికినది దురదృష్టము. నేస్తమెవ్వరు లేని వేళలో వీధి కుక్కలే దోస్తులు, లాలి పాటలు లేని బ్రతుకులో దోమ పాడెను జోలలు. ఏది తాగితే కడుపు నిండెను పంపు నీళ్ళు కన్నీళ్ళు, ఎవరు చేసిన పాపము ఈ గాలి దీపాలు, ఎవరు చేసిన ద్రోహము ఈ బాల రూపాలు. దారి పొడగున బిచ్చమడిగే దాన కర్ణుని తమ్ములు, ఇనుప ముక్కలు ఏరి బ్రతికే స్వర్ణ భారత పౌరులు, గోనె సంచి మోసి అలసే గాంధీ తాత మనవలు, ఛాయ కప్పులు కడిగి కరిగే చంద్రగుప్తుని గురుతులు. నేరమెరుగక మోసమెరుగక సిలువ మోసే చిన్ని యేసులు, ఎవరు చేసిన పాపము ఈ గాలి దీపాలు, ఎవరు చేసిన ద్రోహము ఈ బాల రూపాలు, ఎంగిలాకుల వేటలు ఈ రంగు వెలసిన పూలు, చెత్త కుప్పల చాటులు నిలువెత్తు గాయాలు. అవకాశం నాకు ఇచ్చిన ఈ చిత్రం ద్వారా వచ్చినందుకు చిత్ర దర్శకులకి, నిర్మాతకి, సంగీత దర్శకుడికి, పాట పాడిన విజయదాస్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరందరూ ఈ పాటను విని అభినందించినందుకు మీకు కూడా ధన్యవాదాలు. ఆయన ఏదైతే ఆయన మొత్తం రాసిన తర్వాత ఈరోజు కంప్లీట్ అయింది బాబు నువ్వు వచ్చి వినొచ్చు అని చెప్పంటే, ఆ పాట వినడానికి నేను హైదరాబాద్కి డోర్ నుంచి వచ్చాను. ఆ వస్తూ ఉన్నప్పుడు సార్ అప్పుడే ఫోన్ చేశాడు, నేను సైడ్కి పార్క్ చేసుకొని పాట వినడం జరిగింది. పాట ఆయన పాడుతూ ఉంటే నా కళ్ళల్లో నీళ్ళు దిగాయి. సార్ మీరు పాడుతుంటే నాకు కళ్ళల్లో నీళ్ళు దూకుతున్నాయి సార్, నాకు చాలా చక్కగా రాశారు, మా ఈ నిరీక్షణకు తగ్గట్టుగా మీరు చాలా చక్కగా బాగా రాశారు సార్, 2.5 నెలలు మీ ఈ పాట కోసం వెయిట్ చేశాము సార్ అన్నాడు. 15 రోజులు మదనపడ్డానమ్మా ఈ పాట రాయడానికి, రాసింది ఒకరోజు రాత్రే కానీ 15 రోజులు మదనపడ్డాను. నేను 3000 పాటలు రాశాను, ఆ 3000 పాటలకు అన్నిటికన్నా కూడా నాకు సంతృప్తినిచ్చినటువంటి పాట ఇది, చాలా సంతోషం అని చెప్పని సార్ అన్నారు. అప్పుడే అన్నా నేను ఆ పాట విధంగానే, సార్ మీరు మామూలు మనుషులు కాదు, సరస్వతీ పుత్రులు, సో నేను మీకు పాదాభివందనం చేస్తానని ఆ రోజుల్లో అప్పుడే చెప్పాను. ఒక ఆయన సరస్వతీ పుత్రుడు వాగేశ్వరుడు, సో ఆయన పాదాలకు అభినందన చేస్తున్నాను. తర్వాత డైరెక్టర్ సముద్ర గారు, ఫస్ట్ ఆయన వైభవం అని ఒక పిక్చర్ స్టార్ట్ చేసినప్పుడు ఆయన నాకు చిన్న క్యారెక్టర్ ఇచ్చారు, సో దాని అప్పటి నుంచి మా పరిచయం అలాగే కొనసాగుతుంది. ఆయన మా చిత్రం కొరకు మాకు శుభాశిస్సులు తెలపడానికి ఆయన వచ్చినందుకు ఆయనకి ఎంతో కృతజ్ఞతలు. తర్వాత విజయ్ కుమార్ గారు మాకు కెమెరామెన్గా వర్క్ చేశారు, హీరో హీరోయిన్లు అందరూ కూడా బాగా హార్డ్ వర్క్ చేశారు. తర్వాత మన పియోరా గారు చెప్పినట్లు
ఒకటిన్నర కోటి రూపాయలు విలువ చేసేది భూమి ఇచ్చారని చెప్పినది నేను మా బ్రదర్ ఇద్దరం కలిసి ఇచ్చాం. సో అయితే నేనేదో వందల కోట్ల వేల కోట్లు ఉండే వ్యక్తిని కాదు. అంటే నేను ప్రజెంట్ కూడా నా కారు అమ్మి ట్యాక్సీలో తిరుగుతున్నాను. నేను అది అమ్ముకొని ఏదో అన్నారు ఒక మిత్రుడు అన్నారు, అరే నువ్వు ట్యాక్సీలో తిరిగే బదులు అది అమ్మేసి జాగ్వర్ కార్లో తిరగొచ్చు కదా అన్నాడు. అంటే నేను చెప్పాను, అరే నేను జాగ్వర్ కార్ కొని 2 సంవత్సరాలు కోటి రూపాయలు పెట్టుకొని కొన్ని 2 సంవత్సరాల తర్వాత అది 50 లక్షలు వర్త్ అవుతుంది. మా నాన్న పేరు మీద ప్రేమతో మా ఊరి ప్రజల కోసం నేను ఇచ్చిన ల్యాండ్ 2 సంవత్సరాల తర్వాత 1.5 కోట్ల 3 కోట్ల రూపాయలు అవుతుంది. సో అది చాలా ఆనందము. నేను చెప్పేది ఏంటంటే ఒక మంచి చిత్రం, ఇటువంటి మంచి చిత్రాన్ని అందరూ తప్పక చూడాలని నేను కోరుకుంటున్నా. అందుకోసం నేను చెప్పాను మీరు తప్పకుండా సినిమా చూడండి, సినిమా నచ్చలేదంటే మీకు టికెన్ రిటర్న్ చేస్తానని చెప్పి స్టార్టింగ్లోనే చెప్పాను. ఎందుకంటే డబ్బు ఉన్న అహంకారంతో కాదు, ఇటువంటి ఒక మంచి చిత్రం ప్రతి ఒక్కరు చూడాలనే ఉద్దేశంతో, చూసిన తర్వాత దాదాపు ఎవరు అడగరనే నమ్మకం ఒకటి, దానికి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా అప్లై అని చెప్పి చెప్పాను. అదే ప్రకారంగా ఏ డిస్ట్రిబ్యూటర్ కానీ ఎగ్జిబ్యూటర్ సంబంధం లేదు. నేను ఏదైతే నేను చెప్పానో ఆ చెప్పిన మాటని ఇప్పుడు ఏదైతే ల్యాండ్ ఇచ్చానని చెప్పారో సో దాని ప్రకారంగా నా మాట పైన నేను ఎప్పటికీ మా నాన్న కోసం నేను అలా ఆ విధంగా నేను దానం చేయగలిగినప్పుడు నా కుమారుని కోసం నేను మాట తప్పే ప్రసక్తి ఉండదు. సో మీ అందరూ ఒక మంచి చిత్రాన్ని, అనాథలకు సంబంధించినటువంటి సబ్జెక్టు ఒక సొల్యూషన్ ఉన్నటువంటి ఈ సినిమా మీరందరూ దయచేసి తప్పక చూసి ఆదరించి మమ్మల్ని ఆశీర్వదించాలి. యాక్చువల్గా ఈ 15th రిలీజ్ ప్లాన్ చేసుకున్నాం, అయితే మధ్యలో స్ట్రైక్స్ ఇవన్నీ రావటం వల్ల వాయిదా వేసుకోవడం జరిగింది. సో దీన్ని నెక్స్ట్ ఫర్దర్గా రిలీజ్ చేసేది మళ్ళీ అనౌన్స్మెంట్ చేస్తాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మా ఫ్రెండ్ మహేష్ నాకు చాలా రోజులుగా మంచి మిత్రుడు. ఆయన ఈ ఫంక్షన్కి, ఈ ప్రెస్ మీట్కి ఇచ్చేసినటువంటి మా అన్నయ్య చంద్రబోస్ గారికి, ఇంకొకన్నా మా కెమెరామ్యాన్ విజయ్కి, మీడియా వారికి, ప్రేక్షకులందరికీ నా ధన్యవాదాలు. మహేష్ గారితో నాకు చాలా ఏళ్ళుగా పరిచయం ఉంది, నాకు మంచి ఫ్రెండ్ ఆయన. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు విషయం చెప్పారు, ప్రతి బిడ్డకి తండ్రి పైన ఆ ప్రేమ ఉంటుంది, తండ్రికి కాకపోతే ఎవరు చేస్తారు, చెయ్యాలి. బట్ ఈ రోజుల తల్లిదండ్రులు నెగ్లెక్ట్ చేసే కొంతమంది వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు, కానీ వాళ్ళ అటువంటి వాళ్ళకి తను చేసినటువంటి విషయం ప్రతి ఒక్కరికి ఆదర్శం కావాలి. వాళ్ళ తండ్రి కోసం కోటిన్నర స్థలాన్ని ఊరి కోసం తను దానం చేశాడంటే డెఫినెట్గా మంచి మనిషి. అలాంటి మంచి మనిషి మన ఇండస్ట్రీకి, మా చిత్రసీమకు వచ్చి నాతో పరిచయమై నా సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ చేసి, తను మమ్మల్ని అందరూ చూసి ఒక చిత్రసీమలో నేను సినిమా తీయాలని సినిమా తీస్తున్నందుకు ఫస్ట్ వెల్కమ్ చెబుతూ, ముఖ్యాతిథులు సముద్ర గారు, చంద్రబోస్ గారు, థ్యాంక్ యూ సార్ వెరీ మచ్. మీకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది సార్, మీరు వచ్చినందుకు. చంద్రబోస్ గారు అసలు ఈ సాంగ్ మదన బట్ రాశారు, కానీ ఈ సాంగ్ విన్న ప్రతి ఒక్కరిలోనూ గుండె పిండేస్తుంది సార్. అసలు ఆ సాంగ్ మా సినిమాకి ప్రాణం పోసింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సముద్ర గారు, సముద్ర గారు ఇండస్ట్రీలో చాలా చాలా హిట్లు ఇచ్చారు. అసలు ఎంతో పెద్ద పెద్ద హిట్లు ఇచ్చినా చూడడానికి చాలా సింపుల్గా ఉంటారు. కొన్ని కొన్నిసార్లు నేను ఆయనను ఇన్స్పిరేషన్ తీసుకుంటుంటాను. అసలు కామన్ పర్సన్ లాగా ఏమీ తెలియనిది డిసెంట్గా ఉంటారు చాలా. అసలు నేను కొన్నిసార్లు ఇన్స్పైర్ చేసుకుంటే ఏమంటే ఇంత పెద్ద హిట్లు ఇచ్చి కూడా ఎంత కామన్గా ఉండాలంటే ఏందో బాగా అని ఆశ్చర్యపోతుంటాను నేను కూడా చాలాసార్లు. థ్యాంక్ యూ సార్ వెరీ మచ్ ఇక్కడికి వచ్చినందుకు. అలాగే ఈ మూవీలో హీరోయిన్ చాలా కష్టపడ్డారు, బాగా డ్యాన్స్ చేశారు, బాగా సపోర్ట్ చేశారు వెరీ మచ్. బాగా యాక్ట్ చేసి డాన్సర్ కూడా బాగా చేశారు. అలాగే డిఓపి గారు అసలు ఈ మూవీలో చాలా బాగా ఫోటోగ్రఫీ చేశారు. అసలు అంటే చాలా థ్యాంక్స్ చెప్పాలి ఛాన్స్ సార్లు. థ్యాంక్ యూ సార్. అలాగే ప్రొడ్యూసర్ మహేష్ ఖన్న గారు, మా యాక్చువల్లీ మా ఫాదర్ మూవీ చేసేటప్పుడు ఇక్కడ నేను ఫాదర్స్ అని కాదు, ఇక్కడ ఒక రెస్పాన్సిబుల్ పర్సన్గా నువ్వు హీరోయిన్ని ప్రొడ్యూసర్ని ఏదో మీ నాన్నను కదా అని చెప్పేసి పెట్టేసి డబ్బులు పెట్టేసి యాక్టింగ్ చేయడం కాదు, నీ అంతా నువ్వు సొంతంగా వచ్చినట్టు
నీ టాలెంట్ నువ్వు ఇంట్రడ్యూస్ చేసుకోవడానికి నేను చేస్తున్నాను. ఇక్కడ నువ్వు ఒక రెస్పాన్సిబుల్ పర్సన్గా నువ్వు యాక్ట్ చేయాలి. నేను ఇక్కడ డైరెక్టర్ ప్రొడ్యూసర్ని నువ్వు ఇక్కడ హీరో అని చెప్పేసి, కానీ నిజంగా నాకు చాలా సపోర్ట్ చేశాను మా ఫాదర్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. చెప్పలేను అది చెప్పలేంది. ఈ మూవీ నెక్స్ట్ మంత్ 1st వీక్లో రిలీజ్ అవుతుంది. డోంట్ మిస్ ఇట్. థ్యాంక్ యూ. అండ్ అవర్ డిఓపి, థ్యాంక్ యూ సో మచ్ సార్. మెయిన్గా చెప్పాలంటే చంద్రబోస్ గారు ఒక ఫీల్ గుడ్ సాంగ్ ఇచ్చారు. ఆ సాంగ్ వెంటనే నేనే ఇచ్చాను. రియల్లీ సార్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ సముద్ర గారు సార్, మాకు మూవీకి సపోర్ట్ ఇచ్చినందుకు సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ సార్, మా మూవీకి బ్లెస్సింగ్స్ ఇచ్చి మాకు ఇక్కడ వరకు వచ్చినందుకు. అండ్ మెయిన్లీ ప్రొడ్యూసర్ గురించి చెప్పాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు అమ్మాయికి ఆఫర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇప్పట్లో తెలుగు అమ్మాయిలకి ఇవ్వట్లేదు, అందుకు చాలామంది నాలాగే చాలా కష్టపడుతున్నారు. బట్ ఇప్పట్లో సార్ సపోర్ట్ చేస్తున్నందుకు తెలుగు వాళ్ళకి, రియల్లీ ఐఎమ్ సో హ్యాపీ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ డిఓపి గారు ఈ మూవీకి బాగా సపోర్ట్ చేశారు. ఈచ్ ఫ్రేమ్ లుక్ లైక్ ఏ ప్రింట్, రియల్లీ చాలా అందంగా చూపించారు. నాట్ మీ ఓన్లీ, ప్రతి ఆర్టిస్ట్ని అండ్ మలేషియాకి వెళ్ళాం సాంగ్స్ పిక్చరైజేషన్ ఆల్ సో గుడ్. థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ హోల్ టీమ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.